అవసరానికి మించి ఒక్క మాట కూడా అదనంగా మాట్లాడకండి. అవివేకి హృదయం అతని నోట్లో ఉంటే వివేకి నోరు అతని హృదయంలో ఉంటుంది. అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడు చేస్తూనే ఉంటారు. అసమానత్వం వల్ల హింస పెరుగుతుంది. అసమ్మతితో కూడుకున్న చిరునవ్వు అందాన్ని చెరుపుతుంది. ఇది కోపానికంటే ఎక్కువ చిరాకును పుట్టిస్తుంది. అసాధారణమైన ప్రతిభ ఎప్పటికైనా తాను చేయవలసిన దాన్ని చేసి తీరుతుంది. అసూయ ఆత్మకు పచ్చకామెర్లు. అహం నశించినప్పుడు ఆత్మ మేలుకుంటుంది. అహంకారం అజ్ఞానానికి అనుంగు బిడ్డ. అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవరికీ సాధ్యం కాదు. ఆంతరింగిక అనుభవంలోనే నిజమైన ఆనందం దాగుంది. ఆకర్షణలు తిరుగుబోతు లాంటివి. ఒకదాన్ని ఆదరిస్తే దాని వెనకల తన మిత్రులతో తిరిగి వస్తుంది. ఆకలి కొన్న వాడితో న్యాయాన్ని గురించి మాట్లాడుకు. ఆకలి తీర్చిన తర్వాత అతడి అంతరాత్మతో వ్యవహరించు. ఆగ్రహం అనేది ఎప్పుడు తప్పిదంతో ఆరంభమై పశ్చాత్తాపంతో ముగుస్తుంది. ఆత్మబలం లోపించిన వ్యక్తిలో శ్రద్ధ స్థిరపడదు. ఆత్మవిశ్వాసమే విజయానికి ప్రథమ సూత్రం. ఆత్మకు తెలియకుండా ఇంద్రియాలు ఏ పని చేయలేవు. ఆత్మను కోల్పోయాక లోకాన్నంతా జయించిన శాంతి సమకూరదు. ఆత్మవిశ్వాసం నిజమైన సంతోషానికి గీటులాయి. ఆత్మవిశ్వాసంతో అడుగు వేయలేని మనిషి దేనిని నమ్మడు. ఆత్మాభిమానం అన్ని సుగుణాలకు ఆధారం. ఆదర్శం అనేది లేని వ్యక్తి ఎన్నటికీ ఎదగలేడు. ఆదర్శవాదికి అందరూ విరోధులే. ఆదర్శాలు నక్షత్రాలు లాంటివి. మనం వాటిని చేరలేము, కానీ వాటిని అనుసరించి మనం ఒక ప్రణాళికను తయారు చేసుకోగలం. ఆదర్శాలు లేని మనిషి ఒక విషాద దృశ్యం వంటి వాడు. ఆదేశం కంటే అనుకరణ ద్వారానే పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారు. ఆనందం సుగంధం లాంటిది. మీ పైన కొన్ని చుక్కలు పడకుండా ఇతరులపై చల్లలేరు. ఆనందానికి మార్గం మీ హృదయంలో ద్వేషం లేకుండా మనసులో చికాకు లేకుండా ఉంచుకోవడమే. ఆపదలందు ధైర్యం ప్రదర్శించేవాడే వీరుడు. ఆపదలు ప్రతిభను వెలుగులోకి తెస్తే సంపద దాన్ని కప్పిపుచ్చుతుంది. ఆరాధన భావంతో సేవను చేయండి. ఆరోగ్య పోషణకు రోజు కొంత సమయం వెచ్చించకపోతే జబ్బుపడి చాలా సమయం కోల్పోవలసి రావచ్చు. ఆరోగ్యం నమ్మకాన్ని ఇస్తుంది. నమ్మకం అన్నింటిని ప్రసాదిస్తుంది. ఆరోగ్యం పరమ ప్రయోజనం. ఆరోగ్యానికి ఆనందానికి నీతి సూత్రాలే బలమైన పునాదులు. ఆలోచన అనేది ఒక మొక్క. భాష అనేది చిగురు. కార్యం అనేది దాని వెనుక ఉన్న ఫలం. ఆలోచన లేని చదువు వృధాగా శ్రమించడం లాంటిది. ఆలోచన లేని చదువు వ్యర్థం. చదువు లేని ఆలోచన ప్రమాదభరితం. ఆలోచన ఏకాగ్రత ద్వారానే నైపుణ్యం అబ్బుతుంది. ఆలోచనలపై అంకుశమే ఏకాగ్రత. ఆలోచించకుండా చదివే చదువు జీర్ణించుకోకుండా తినడం లాంటిది. ఆవేశం చెలరేగినప్పుడు మేధావికి మౌనమే శరణ్యం. ఆవేశం వల్లగా కలిగే ఫలితం మనల్ని తప్పుదారి పట్టించడమే. ఆశ జీవితం, జీవితమే ఆశ. ఆశ లేని వానికి అగచాట్లు లేవు. ఆశించడం వల్ల కాక అర్హత సంపాదించడం వల్ల దేన్నైనా పొందవచ్చు. ఆశ్చర్యంలో నుంచే తత్వశాస్త్రం పుడుతుంది. ఇంటిలో శాంతి నెలకొల్పనప్పుడు పక్కింటి తలుపులను బాధి ప్రయోజనం లేదు. ఇంద్రియాలను తన వశంలో పెట్టుకున్నవాడే వివేకి. ఇచ్చువారికి దేవుడు ఇవ్వక మానడు.